గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది భవిష్యత్తులో మన స్కూల్స్ అన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతున్న ప్యానల్ బోర్డ్స్ అన్నమాట. ఈ శాంసంగ్ వారు తయారు చేశారు. ఈ ప్యానల్ బోర్డ్స్ మన ప్రతి క్లాస్ రూమ్కి ప్రతి సెక్షన్లో ఉండబోతున్నాయి. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈ విధంగా వైట్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో కింద మనకి ఐకాన్స్ కనిపిస్తాయి. ఒక చిన్న బటన్ ఉంటుంది ఇక్కడ, దీన్ని ప్రెస్ చేస్తే కనుక కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి బటన్స్ ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఇది. దీంట్లో పెన్ అండ్ బ్రష్ మోడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ స్టైలస్ తీసేసుకుని జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే కనుక పెన్ మోడ్ బ్రష్ మోడ్ ఓపెన్ అవుతుంది. సో పెన్ మోడ్ టచ్ చేసి మనం ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఇక్కడ రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పెన్లో కూడా రెండు ఉన్నాయి. ఇటువైపు ఇది ఉంది కదా, సో ఇది పెన్ను, ఇది హైలైటర్ అనమాట. ఓకే, సో ఇటువైపు పెన్ ఆప్షన్, ఇటువైపు హైలైట్ ఆప్షన్ కనిపిస్తాయి. హైలైట్లో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పెన్లో కూడా కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూద్దాం. ఒక కలర్ తీసుకుందాం, రెడ్ కలర్ తీసుకుందాం, సరదాగా బాగుంటుంది కదా అని చెప్పి. రైట్, తీసుకున్న తర్వాత మనం రాయచ్చు. ఇలా మనం డైరెక్ట్గా రాసేసుకుని చక్కగా మనం పిల్లలకి అన్ని రకాల టెక్స్ట్ కానీ డ్రాయింగ్స్ కానీ డైరెక్ట్గా ఇక్కడ చూపించేయచ్చు. అండ్ అలాగే మనం దీన్ని చెరపాలంటే కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా మన చేతితో ఇలా అనేస్తే కనుక అది క్లియర్గా తిరిగిపోద్ది. నెక్స్ట్ ఇంకా రకరకాల ఆప్షన్స్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చెప్పాను కదా హైలైటర్ పెన్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్స్, ఇక్కడ ఆల్రెడీ రెండు ఉన్నాయి. ఓకే, ఇంకొకటి కావాల్సితే ప్లస్ చేస్తే కనుక అలాగ డిఫరెంట్ స్క్రీన్స్ అనేవి మనకు వస్తాయి. అండ్ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. అంటే మనం ఎలా చెప్పాలంటే పవర్ పాయింట్లో స్లైడ్స్ లాంటివి అనమాట. సో ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్ అండ్ ఫోర్త్ స్లైడ్, ఇలా స్లైడ్స్ తీసుకోవచ్చు. ప్రతి స్లైడ్ మీద మనం వర్క్ చేసుకుని ఆ ప్రెజెంటేషన్ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. రైట్, ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఉంది కదా, మనం ఏదన్నా పర్టికులర్ దీన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కట్ చేయాలంటే కనుక ఈ టూల్ని మనం వాడతాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఒక చోట గీసాం, దాన్ని ఇంకో చోట తీసుకెళ్ళాలన్నప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. అగైన్ దీనికి అన్ని సైడ్స్లో కూడా ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు, ఆ విధంగా మార్కర్స్ వస్తాయి. సో ఆ విధంగా మనం దీన్ని సైజ్ తగ్గించుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు, ఎన్లార్జ్ చేసుకోవచ్చు అండ్ రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, వన్స్ మనం ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ టిక్ ఇంటూ అనేవి రెండు కనిపిస్తాయి. టిక్ ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఆ విధంగా అది ఫిక్స్ అయిపోద్ది. అండ్ దీన్ని మనం కావాల్సే ఫోటోగా కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ తర్వాత మన కంప్యూటర్లో ఉన్నట్టుగానే అండు రీడు బటన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండు ఒకటి, రీడు ఒకటి. అండ్ తర్వాత చూస్తే కనుక ఈ విధంగా న్యూ, సేవ్, రోల్ బ్రౌజర్, ఫార్మ్స్, రోల్ లాక్ సెట్టింగ్స్, హౌ టు యూజ్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, రకరకాల విషయాలు మనకి ఈ ప్యానల్ బోర్డులో అందుబాటులో ఉన్నాయి. ఇంకా కింద వైపు అయిపోయింది కదా, కింద బటన్ మేము చెప్పాము. నెక్స్ట్ పై బటన్కి వచ్చేసరికి, పై బటన్కి వచ్చేసరికి చాలా గొప్ప ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంపోర్ట్, ఒకటి మొబైల్, పీసీ, యూఎస్బి, ఇంటర్నెట్ అండ్ శాంసంగ్ వర్క్ స్పేస్. అంటే ఇప్పుడు మనం శాంసంగ్ కంపెనీ కాబట్టి దీంట్లో స్మార్ట్ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా శాంసంగ్ మొబైల్లో ఈ స్మార్ట్ వ్యూ అనే ఆప్షన్ దాన్ని ఈ బోర్డుకి కనెక్ట్ చేసేయచ్చు. అంటే ఈ సెల్ ఫోన్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ చూపించేస్తుంది. ఈ బోర్డు నుంచి సెల్ ఫోన్ ఆపరేట్ చేయొచ్చు అనమాట. అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా స్మార్ట్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. సెల్ ఫోన్లో కూడా స్మార్ట్ వ్యూ ఓపెన్ చేస్తే కనుక సెల్ టు బోర్డు, బోర్డు టు సెల్ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఎవరైనా టీచరు తన సెల్లో ఉన్న వీడియోస్ కానీ తనలో తన సెల్లో ఉన్న ఏమైనా పిక్చర్స్ కానీ చూపించాలంటే డైరెక్ట్గా ఈ ఆప్షన్ ద్వారా ఈ బోర్డుకి కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే, అలాగే అండ్ పీసీని కనెక్ట్ చేయవచ్చు అండ్ యూఎస్బీస్ పెట్టుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా కంప్లీట్గా ఒక కంప్యూటర్ ప్లస్ బోర్డు ప్లస్ టచ్ స్క్రీన్, ఇక అద్భుతమైన డివైస్గా మనం చెప్తాము. స్టేట్ గవర్నమెంట్ మనకి స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ ఇది ప్రొవైడ్ చేయడం మనకి చాలా అదృష్టం. సో వీటిని బాగా యూటిలైజ్ చేసుకుని మనం ఇంకొంచెం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండా.